ఈ మధ్య కాలంలో అనేక రకాల వైరస్లు బ్యాక్టీరియాలు పుట్టుకొస్తున్నాయి. అంతేకాక వీటి కారణంగా అంతుచిక్కని వ్యాధులు ఎన్నో వ్యాపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఏ విధంగా వణికిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా తరచూ పలు విదేశాల్లో వింత వింత వైరస్లు పుట్టుకొచ్చి మనుషులను భయపెడుతున్నాయి. తాజాగా ఓ బ్యాక్టీరియా జపాన్ వాసులను వణికిస్తోందట. ఇది కరోనా కంటే చాలా డేంజర్ అట. మనిషి మాంసాన్ని తినే జీవించే ఈ బ్యాక్టీరియా వలన సంభవించే ప్రాణాంతక వ్యాధి కేసులు ఆ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా వలన జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇది కరోనా కంటే డేంజరస్ కావడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా వలన ప్రాణాంతక వ్యాధి సంభవిస్తోంది. అలాంటి ప్రాణాంతక కేసులు జపాన్ లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధికి సంబంధించి 2024 జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి. ఇది ముఖ్యంగా స్ట్రెప్ట్ థర్డ్ వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో స్టార్ట్ అయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా శరీరంలో ఉన్న అవయవాల నొప్పి, వాపు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాక బీపీ, నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కూడా చూపుతోంది. చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీయవచ్చని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యాధి 50 ఏళ్లు పైబడిన వారికి చాలా డేంజరస్ అని పేర్కొంది. ఈ బ్యాక్టీరియా సోకడంతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతాయని తెలిపింది. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ఉదయం పాదంలో వాపు, మధ్యాహ్నం నాటికి మోకాలికి వ్యాప్తిస్తుందని, రోగి 48 గంటల్లో చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీలో ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అధ్యాపకులు కెన్ కికూచి అంటున్నారు. ఇక ఈ బ్యాక్టీరియా వల్ల జపాన్లో ఈ ఏడాది 2500 కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు 30% పెరిగింది. ఇకపోతే వ్యాధి బారిన పడకుండా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటి గాయాలకు చికిత్స తప్పనిసరి. రోగుల పేగుల్లో ఈ బ్యాక్టీరియా జీవిస్తుందని, ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు అధికారులు. మొత్తంగా ఈ కొత్త బ్యాక్టీరియా జపాన్ వాసులను వణికిస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.